ఓం గం గణపతయే నమః శ్రీమాత్రే నమః జ్యోతిషం జీవన గమనం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఇంట్లో మనుషుల మధ్య సఖ్యత లేకపోయినా, ఇంట్లో భార్య భర్తల మధ్య సఖ్యత లేకపోయినా, మనం ఇష్టంగా చూసుకునేటటువంటి వ్యక్తి దగ్గర మనకు సఖ్యత లేకపోయినా, ఏ క్రియ చేసుకుంటే మనకు మంచిది అనేటటువంటి విషయంగా ఈ వీడియో ఉండబోతుంది. అలాగే ఐశ్వర్యం వైపు అడుగు వేయాలనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే మన జీవితంలో మనం కొన్ని పనులు చేయటం వల్ల లాభదాయకంగా మనం ప్రయాణం చేయవచ్చు. ఏ సమయంలో ఏ అడ్డంకు రాకుండా స్మూత్గా మన లైఫ్ వెళ్ళిపోవడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఈ పరిహారం ఎక్కడ మనం చేస్తామంటే, రోజు మనం నిద్రపోయేటటువంటి బెడ్ మీద, దిండు కింద ఈ యొక్క పరిహారం చేయబోతున్నాం మనం. ఎందుకంటే ఓ మనిషి తన జీవితంలో పొద్దున్నుంచి సాయంకాలం వరకు అనేకమైనటువంటి విషయాల్లో నిమగ్నుడై ఉండి చివరి ఆఖరణ నిద్రపోతాడు. ఆ నిద్రపోయే సమయంలో అనేకమైన ఆలోచనలు, టెన్షన్లు ఇతని అనారోగ్యానికి కారణమవుతుంది. ఇతని జాతకంలో కొన్ని దోషపూరితమైనటువంటి స్థానాదుల వల్ల ఇతనికి అనేకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి కలలు రావడం, ఏదో జరిగిపోతున్న భావనలో ఉండడం, డిప్రెషన్కి వెళ్ళడం ఇబ్బందికరంగా మారిపోతుంది. అలాగే మొగుడు పెళ్ళాల మధ్య ఒక సఖ్యత లేకపోవడం, బెడ్రూమ్లో ఊరికే గొడవలు అవుతూ ఉండడం, హ్యాపీనెస్ అనేది ఇంట్లో ఇద్దరి మధ్య లేకపోవడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళు ఏం చేస్తే మంచిది అనేటటువంటి అంశంగా ఈ వీడియో ఉండబోతుంది. అయితే దిండు కింద కొన్ని వస్తువులు పెట్టడం వల్ల మనం ఐశ్వర్యవంతులు అవడంతో పాటుగా మన కుటుంబ పరిస్థితులు మెరుగవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందులో భాగంగా మన దిండు కింద తులసమ్మ తులసాకులు ఏవైతే ఉంటాయో ఆకులు తీసుకొచ్చి పెట్టి నిద్రించడం వల్ల మన శరీరంలో ఉండేటటువంటి నకారాత్మకమైనటువంటి శక్తుల్ని బయటికి పంపించే జ్యేష్ఠాదేవి మన శరీరం మీద ఆవహించి కూర్చుంటే కనుక, ఏమైనా దుష్టశక్తులు మన శరీరం మీద ఆవహించి కూర్చొని మనని మానసికంగా రుగ్మతలకు గురి చేస్తూ, మన ఊరికే గొడవ పెడుతూ, అరుస్తూ, కేకలేస్తూ మనం వాళ్ళ మీద మనమే ఇబ్బందికరంగా మారిపోతూ ఉంటాం చూసారా, అటువంటి వాళ్ళకి ఆ తులసాకు మన దిండు కింద పెట్టుకుని పడుకోవడం వల్ల ఆ నకారాత్మకమైన శక్తులు వారి నుంచి దూరం చేసి వాళ్ళు ఉన్నతి పదంగా వెళ్ళడానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది. రెండో పరిహారం ఏంటంటే, ఎవరికైతే కాలసర్ప దోషం ఉంటుందో, కాలసర్ప దోషం ఉన్న వాళ్ళకి ఎక్కడో కొండల మించి పడిపోతున్నట్టు, తరచుగా పాములు కల్లోకి రావడం, ఏదో నదిలో మునిగిపోతున్నట్టు రావడం, ఇలా రకరకాలుగా వస్తూ ఉంటుంది. ఎవరో గుండె చేసినట్టుగా ఇలా రకరకాలుగా దోషభూరితమైనటువంటి కళలు వస్తూ పొద్దున్నే లేచి వాటిని గుర్తు చేసుకొని ఏవో భయానికి గురవుతూ, ఇంకా వేరే వాళ్ళని పెద్దవాళ్ళని అనేకమైన విధాలుగా వాళ్ళని అడిగి వాళ్ళేవో చెప్పి వీళ్ళేవో విని ఇవన్నీ భయాలకు గురవుతుంటారు. ఇటువంటి కళలు వచ్చే వాళ్ళైనా ఎవరైనా కూడా శ్రీకృష్ణ పరమాత్మ వారి దగ్గర ఒక నెమలి పించాన్ని ఒక శుక్రవారం స్వామివారి పాదాల దగ్గర పెట్టి ఆ నెమలి పించాన్ని మీ దిండు కింద పెట్టుకొని రోజు నిద్రించండి. ఖచ్చితంగా చెప్తున్నాను, మీకు వచ్చే ఈ చెడు కళ్ళు సాధ్యమైనంత తక్కువగా మారిపోతాయి, అసలు రావు సాధ్యమైనంతగా. అలాగే ఈ నెమలి పింఛం పెట్టుకుని నిద్రించేటటువంటి వారికి కానీ, ఈ తులసి దళాలు పెట్టుకుని నిద్రించేటటువంటి వారికి విపరీతమైనటువంటి మేధాశక్తి పెరుగుతుంది. చదువులో వెనకబడిపోయి పిల్లలు కొందరు చదువుకోకుండా ఉంటారు, అటువంటి వాళ్ళకి చదువు రావడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. లక్ష్మీ కటాక్షం అనేది లేనటువంటి వారికి భోగస్థానము అని చెప్పబడినటువంటి మంచం మీద దిండు కింద ఈ లక్ష్మీ సంబంధమైనటువంటి ఏదైతే వస్తువు మీరు తల కింద పెట్టుకుని పడుకుంటూ ఉంటారో ఆ వ్యక్తికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. కాబట్టి ఇది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకొకటి, ఏ కుటుంబాన్నైనా ఇవాళ రేపు చూస్తుంటే మానసిక ప్రశాంతత లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయ్యా నేను నిద్రపోయి చాలా రోజులైంది, చాలా ఏళ్ళు గడిపోయింది, ప్రశాంతంగా నేను నిద్రపోయి చాలా రోజులు అయిపోయింది అని చెప్తుంటారు. అటువంటి వారు తమ దిండు కింద కానీ, పరుపు కింద కానీ ఇలా స్క్వేర్ షేప్లో ఉండేటటువంటి వెండి ముక్క ఒక సోమవారం కానీ శుక్రవారం కానీ తీసుకొచ్చి పెట్టుకోవడం. ఈ మంచం కోళ్ళు ఉంటాయి, మనకి రెక్టాంగులర్ షేప్లో మనకి మంచం ఉంటాయి, కింద కోళ్ళులాగా ఉంటాయి. దానికి రెండు వరుసలు వచ్చేటట్టుగా వెండి తీగ అక్కడే సోమవారం కానీ శుక్రవారం కానీ ఎక్కడ గోల్డ్ షాప్కి వెళ్ళినా అమ్ముతూ ఉంటారు. తీసుకొచ్చి చుట్టేసి ఆ మంచాన్ని అలా ఉంచేసి దాని మీద నిద్రించడం వల్ల ప్రశాంతమైనటువంటి నిద్ర, ఆ మంచం మీద పడుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఐశ్వర్యవంతులుగా ఉండటం, వారికి ఏ కార్యమైనా సత్వరమే తొందరగా పూర్తయిపోవడం, వాళ్ళకి డిలే డిస్టర్బెన్సెస్ లేకుండా అన్ని విషయాలు అనుకూలంగా మారడం జరుగుతుంది. మనుషులు జీవితంలో ఎప్పుడైనా కూడా ఉన్నతి పదంగా ఇలా వెళ్ళిపోతూ ఉండాలి తప్ప పడిపోకూడదు. అటువంటివి ఏవీ లేకుండా, హెచ్చుతగ్గులు జీవితంలో లేకుండా, మానసిక పరిస్థితి హెచ్చుతగ్గులు లేకుండా, ఊరికే గొడవలు, కోపాలు, ఆవేశాలకు గురి కాకుండా, ప్రతి చిన్నదానికి నిస్సహాయత పొందుతూ ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరు సహాయం చేయకుండా ఇబ్బందులు పడేటటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క పరిహారం చేస్తే
ఖచ్చితంగా అద్భుతంగా పనిచేస్తుంది. ఇటువంటి మరెన్నో పరిహారాలు మనం పొందాలనుకుంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవాలి. అలాగే నేను పెట్టే ప్రతి వీడియో సత్వరమే మీకు తొందరలో చేరుతుంది. సర్వేజన ఆసక్తి నోభవంతో ఓం శాంతి శాంతి శాంతి.